ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో గత 20 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 23 జిల్లాలలో 2001 నుండి పోలీస్ రిక్రూట్మెంట్ అంటే షామిలిస్టూట్ అని, షామిలిస్టూట్ అంటేనే పోలీస్ రిక్రూట్మెంట్ అనే విధంగా మనం గడిచిన 20 సంవత్సరాలలో అనేక వేల ఉద్యోగాలను మనం సాధింపజేశాం. అందులో భాగంగా గౌరవ డైరెక్టర్ శ్యామ్ గారి యొక్క కృషి అనేటటువంటిది మనం కొలవలేనిది. మరి ఇలాంటి సందర్భాల్లో అనేకమైనటువంటి నోటిఫికేషన్లు వచ్చాయి. ఆ నోటిఫికేషన్లలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు కూడా మన ఇన్స్టిట్యూట్ రావడం అనేటటువంటి ఒక గర్వకారణం. ఈ సందర్భంగా మనం గడిచినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో కానీ, రాష్ట్ర విభజన తర్వాత కానీ 2 తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రామాణికమైనటువంటి ఉన్నతమైనటువంటి విద్య ద్వారా శిక్షణ ఇచ్చి ఒక సాధారణమైనటువంటి స్టూడెంట్ సైతం ఒక అత్యున్నతమైనటువంటి ఉద్యోగ రీత్య వైపు మరల్చే విధంగా మన శిక్షణ అనేటటువంటిది వల్ల 2 రాష్ట్రాలలో ఇటుపక్క 26 జిల్లాలు, మరొక పక్క తెలంగాణలో 33 జిల్లాలలో ప్రతి ఒక్క పేరెంట్ గుండెల్లో, ప్రతి ఒక్క స్టూడెంట్ గుండెల్లో ఇవాళ పోలీసు ట్రైనింగ్ అంటే షామినిస్టు ట్రైనింగ్, షామినిస్టు యొక్క ట్రైనింగ్ అంటేనే పోలీసు ట్రైనింగ్ అనేటటువంటి సామెతలాగా మనకు కనిపిస్తూ ఉన్నది. 2016లోనైతేనేమి, 2019లోనైతేనేమి, రాష్ట్ర స్థాయిలోనే మొదటి 10 ర్యాంకులలో షామినిస్టు ఉండడానికి గర్వకారణంగా భావిస్తున్నాం. మరి ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నిర్వహించినటువంటి 2 ప్రిలిమ్స్ ప్రాథమిక పరీక్షలలో అటు ఎస్ఐ కావచ్చు, నిన్న జరిగినటువంటి కానిస్టేబుల్ పరీక్షలో షామిన్స్టిట్యూట్ యొక్క మెటీరియల్ అయితేనేమి, అధ్యాపక బృందం బోధించినటువంటి నోట్స్లో నుంచి అయితేనేమి సుమారుగా 95% పైచిలుకుగా ప్రశ్నలు రావడం అనేటటువంటి నిజంగా ఒక అద్భుతమైనటువంటి పరిణామంగా శుభసూచకంగా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా ఇది ఒక బోర్డ్ ఎగ్జామ్ లాగా కనిపిస్తా ఉన్నది, ఒక బోర్డ్ ఎగ్జామ్ లాగా కనిపిస్తా ఉన్నది. కాబట్టి దయచేసి ఈ తుది పరీక్ష, ఇది మొదటికి మెట్రో తుది పరీక్ష, 2 రాష్ట్రాల్లో పోలీస్ కమాండోల మిమ్మల్ని తీర్చిదిద్దాలంటే అందులో ప్రథమ స్థానంలో మన శామిస్టూట్ ఉంటుంది. అందరికంటే ముందుగానే 2 రాష్ట్రాల్లో అందరికంటే ముందుగానే ఇవాళ శామిస్టూట్ తొలిసారిగా ఇవాళ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించబోతున్నది. దీనిలో ఎలాంటి నెగిటివ్ మార్క్స్ ఉండవండి, మీకు అందరికీ చెప్తున్నాం ఎలాంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. మీరు ప్రాథమికంగా వచ్చిన బిడ్డకు సమాధానం చేయండి. 2వ దానిలో కొద్దిగా క్లిష్టతరం ఉన్నటువంటి డిజిటల్ మార్క్స్లో సమాధానం చేయండి. ఆ చివరి గుళ్ళంటే నీ అంతిమ లక్ష్యం, నీ అంతిమ లక్ష్యమే నీ అంతిమ ఫలితం, నీ అంతిమ ఫలితమే దైవ సాక్షిగా నీకు వచ్చేటటువంటి ఉద్యోగం. ఆ ఉద్యోగమే నీకు సమాజంలో తలెత్తుకునేటట్టు తిరుగుతుంది, నీ గ్రామంలో తలెత్తుకునేటట్టు తిరుగుతుంది. అలా గ్రామం, సమాజం, దేశంలో నువ్వు తలెత్తుకునేలా ఒక ఉద్యోగంలో సాధించడానికి కృషి చేస్తున్నటువంటి సంస్థ ఈ శాంతి.
మేము సెటిల్ అయ్యాము, మా కుటుంబాన్ని ఏ విధంగా మేము చూసుకుంటున్నామో అదే విధంగా మీరు కూడా చూసుకోవాలి. మనం ఇతరుల మీద ఆధారపడే కన్నా మన చేతిలో ఉన్న బలాన్ని ఉపయోగించుకుని, మన చేతిలో ఉన్న శక్తిని ఉపయోగించుకుని, ఒక ఉద్యోగం సాధించుకుని దాని ప్రకారంగా మన కుటుంబాన్ని మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఆ తర్వాత మీకు అవకాశం ఉంటే సమాజానికి కొంత సర్వీస్ చేసే అవకాశం కూడా ఉంది. ఆ ఉద్దేశంతోనే మీకు ఏం కావాలి అంటే మీ ప్లేస్ లో నేను ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత నేను ఏం కావాలనుకుంటున్నానో నేను కూడా ఒక విద్యార్థిగానే ఉంటూ ఆలోచిస్తాను. ఒక కాంపిటేటర్ గా ఉంటే నాకు ఏం కావాలి అలా ఆలోచించుకునే వన్ బై వన్ స్టెప్ చూసుంటారు. మీరు 2001 నుంచి ప్రస్తావన ఏ విధంగా వచ్చింది, ఇప్పటికీ మొత్తం సంస్థ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి, కోచింగ్ సంబంధించి, లేదా పోటీ పరీక్షలు నెక్కి రావాలంటే కావలసిన అన్ని విషయాలు ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్ 2 రాష్ట్రాల్లో మంది అని చెప్పడంలో నేను చాలా గర్వపడతాను. అది వాస్తవం కాదనేది మీరు ఒకసారి పరీక్షించుకోండి, అంచనా వేసుకోండి, ఎల్లై చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మాటలు చెప్తారు, మాటలు చెప్పడంలో ఎవరు ఒకరిని మించిన ఒకరు తిట్ట, ఆ మాటల కన్నా మనకు కావాల్సింది ఏమిటంటే చేతలు. నేను చేతనే నమ్ముతాను, మీరు కూడా నా మాటల కన్నా చేతను నమ్మండి. నేను చెప్పినవి కూడా ఎంతవరకు వాస్తవంగా ఉన్నాయి. ఈ ప్రస్తుత ఈ పోటీ పరీక్షలు ఇప్పుడు ఒకప్పుడైతే జనరల్ గా జీకే బిడ్డలు నేర్చుకుని ఇల్లు వచ్చేస్తే బిడ్డ వచ్చేసింది, ఒకప్పుడు నెల రోజులు రెండేళ్ళు ఇంట్లో కూర్చుంటే కష్టపడితే ఉద్యోగం వచ్చేసింది, ఒకప్పుడు ఒక 5 ఏళ్ళు ఆన్లైన్ కష్టపడితే ఉద్యోగం వచ్చేసింది, ఒకప్పుడు ఏదో చిన్న పుస్తకాలు పట్టుకుని ఏదో చదువుకుంటే మొత్తం పాట ఎన్ని సబ్జెక్టులు అంచనాలు కలుపుంటాయి ఆయన మనం అది పట్టుకుంటే ఉద్యోగం వచ్చేసి. ఇప్పుడు ప్రస్తుతం ఏమండి ప్రస్తావన ఎలా జరిగింది చూసారంటే వాతావరణం ఇప్పుడు ప్రజెంట్, ఒకప్పుడు బిఈడి ఆంధ్ర సివిల్స్ అనేవారు మీకు గుర్తుందో లేదో చాలా కాలం ముందు, ఇప్పుడు నేను ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగం రావాలంటే సివిల్ సర్వీస్ వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవుతాడో ఆ విధంగా ప్రిపేర్ అవుతేనే ఉద్యోగం వచ్చే పరిస్థితి. ఇప్పుడు అంటే ఒక సివిల్ సర్వీస్ యాస్పిరెంట్ ముందే ఫిక్స్ అవుతాడు, నేను 5 సంవత్సరాలు కష్టపడితే నాకు ఉద్యోగం వస్తుందని చెప్పి ఈ 5 సంవత్సరాల ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది అతనికి. ఈ 5 సంవత్సరాలు నాకు ఎంత ఖర్చు అవుతుంది, ఈ 5 సంవత్సరాల్లో నాకు ఎవరైనా ఇబ్బందులు వస్తే కష్టాలు వస్తే వాటిని ఏ విధంగా అధిగమించుకోవాలి, ఇలా ముందే ప్రిపేర్ అయిపోతాడు. ఓకే ఈ కష్టం వస్తే ఆ కష్టం నేను ఈ విధంగా ముందుకెళ్ళాలని ముందే అతను మైండ్ అప్ చేసుకుని దాని ప్రకారంగా వెళ్తాడు. ఒక సంవత్సరం మిస్ అయినా 2వ సంవత్సరం, 2వ సంవత్సరం మిస్ అయినా 3వ సంవత్సరం, 3వ సంవత్సరం మిస్ అయినా 4వ సంవత్సరం, ఏదో సంవత్సరాలతో సివిల్స్ పట్టుకుని వచ్చేస్తాడు. ఇప్పుడు మన పరిస్థితి కూడా ఎలా వచ్చింది, ఇలా కోచింగ్ వచ్చి కోచింగ్ తీసుకున్నట్టే ఉద్యోగం వచ్చే పరిస్థితి కాదు. ఇప్పుడు ఈ 6 నెలల కోచింగ్ ఒక ఎన్నిగా ఉండాలి, ఆ కోచింగ్ అయిన తర్వాత దానికి రివిజన్ మళ్ళీ ప్రిపరేషన్ ఉండాలి, అయిన తర్వాత ఇప్పుడు పెట్టాలి చూడండి ఈ రకమైన ప్రాక్టీసెస్ లో మీకు ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుందో అప్పుడు వరకు రాస్తూ ఉంటే మీ స్టాటస్ ఏంటో మీ స్టాప్ ఏంటో మీకు తెలుసుకుని అందులో బలాలు ఏంటో బలహీనతలు ఏంటో తెలుసుకుని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ ప్రిపరేషన్ కొనసాగించడానికి దీంతో పాటు మనకి ఇంకా ఎక్కాలంటే ఒక మ్యాచర్ కావాలని మ్యాచర్ పెట్టారు, అదేవిధంగా కోచింగ్ అయిపోయిన తర్వాత మీకు అర్థం కాకపోతే మళ్ళా ఒకసారి చూసుకోవడానికి ఏ చాప్టర్ లో ఏ టాపిక్ లో లేదా ఏ సబ్జెక్ట్ లో మీకున్నామో అది మనం మొత్తం కోచింగ్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ తప్పుడు ఇబ్బంది అవ్వచ్చు లేదా ఆఖరి మళ్ళా కూర్చోవాలంటే ఇబ్బంది అవ్వచ్చు. దానికోసం మనం ఈజీగా అయిపోవడం నాకు ఇష్టంలో డౌట్ అవుతుంది, ఇష్టం తీసుకోవచ్చు, జాగ్రత్త డౌట్ ఉంది జాగ్రత్త తీసుకోవచ్చు, అతని డౌట్ ఉంది అతను తీసుకోవచ్చు. ఆ కలిగి ఈ మధ్యకాలంలో కరెంట్ అఫేర్స్ మీద ఎక్కువ పెట్టేస్తాడు నాకు, మన క్లాస్లో అన్ని గంటలు చెప్పాలంటే చాలా ఖర్చు పెట్టుకుంటే 6 మంత్స్ అవుతుంది, లేకపోతే తర్వాత అలా చెప్పాలంటే 1 ఇయర్ పడుతుంది. దానికోసం మీకు ఈ రెండు పేపర్తో పాటు రెండోది మన మ్యాగజైన్ కూడా, ఒక మ్యాగజైన్ కూడా ఉండాలని చేస్తుంటే మ్యాగజైన్ తీసుకొచ్చాం. ఇందులో అనేక కష్టాలు ఉన్నాయండి, మీకు ఏం లాభాలు రాగుతుందని గుర్తుపెట్టుకోండి. లాభాలు కావాలంటే నేను ఇన్స్టిట్యూట్ డైరెక్ట్ గా ఆలోచించాలి, నాకు లాభాలు కాదు, నేను మీ స్థానంలో కూడా ఆలోచిస్తున్నాను కాబట్టి లాభం కూడా చూడలేదు. అదేవిధంగా టెస్ట్ ప్రెసెంట్ టెస్ట్ రాయకుండా మనం కోచింగ్ తీసుకుని టెస్ట్ రాయకుండా ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం రావడం కష్టం. మీరు నాతో పాస్ మినిట్స్ అంతా అడగండి,
ఎవరైనా సరే నేను సరిపోయానంటే ప్రధాన కారణం ఈ టెస్ట్ వల్లే. అసలు ఈ టెస్ట్ లేకపోతే నాకు ఎస్ఏ ఉద్యోగం రాదే రాదు అన్న కూడా ఎప్పుడైనా అడిగిన ఈ టెస్ట్ తయారు చేయడంలో కానీ టైపింగ్ చేయడంలో కానీ దాన్ని ప్రింటింగ్ పంపించి ప్రూఫ్ చేయడంలో కానీ ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఇబ్బంది ఉన్నా సరే ఈ టెస్ట్ లో ఏ వారం కూడా మారకుండా కంటిన్యూగా పెడతాం. కేవలం దాని యొక్క విలువ దాని యొక్క ప్రాధాన్యత మనకు బాగా తెలుసు. ఈ టెస్ట్ లేకపోతే ఇదో వారం. అదే విధంగా మీకు 9:30 to 10 అంటే హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసినా, ఎందుకంటే ఇంత బాగా చదివి ఇంత విధంగా ప్రాక్టీస్ చేసి ఈ విధంగా మొత్తం డైలీ కష్టపడి అక్కడ ఎక్కడ వాళ్ళకి వెళ్ళిన తర్వాత మీకు సరైన కాన్సన్ట్రేషన్ లేకపోయినా సరైన ఆలోచన లేకపోయినా ప్రశాంతత లేకపోయినా సక్రమంగా రాయలేము, అవుట్ సరిగ్గా రాకపోవచ్చు. దానికోసం అక్కడ ప్రశాంతంగా ఉండడం కోసం ఏవైనా సమస్య ఉంటే సమస్య గుర్తు రాకుండా ఉండడం కోసం రిలాక్సన్ గా ప్రశాంతంగా రాయడం కోసం ఒక ఆఫ్ మెడిటేషన్ కూడా ఏర్పాటు చేస్తాం. అంటే చూడండి టోటల్గా మన ఉద్యోగం సాధించడానికి కావాల్సిన విధంగా ఏవైతే కావాలో అదే విధంగా ఫిజికల్ గ్రౌండ్. మన ఎస్ఏ కానిస్టేబుల్కి ఉద్యోగం సాధించాలంటే ప్రధానమైనది ఫిజికల్. అందులో కొంతమంది ఫిజికల్ మెరిట్ చేసుకుని ఆర్ఎస్ఏ కుట్టడం కూడా చాలా ఉన్నారు. కాబట్టి ఆ ప్రాంతాలను ఇప్పుడు గుర్తించి ఏ ఫిజికల్ కోచింగ్ పెట్టి మీకు ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇచ్చాను. ఎక్కడెక్కడ కోచింగ్ తీసుకొచ్చి ఒక అల్టిమేట్గా వచ్చి మన ఇక్కడికే టెస్ట్ ట్రైనింగ్ వస్తారు. అంటే ఆ సంస్థను నడిపే వ్యక్తికి లేదా ఆ సంస్థలో పనిచేసే వ్యక్తికి కమిట్మెంట్ నిబద్ధత అనేది ఉంటేనే ఈ స్థాయిని తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మీకు ఉద్యోగం రప్పించడంలో ఎంతైతే కష్టం ఉన్నా ఆ కష్టం పడడానికి మీరు సిద్ధంగా ఉన్నాం. ఈ ఉద్యోగం రప్పించడానికి మీకు ఎంతైతే మెటీరియల్ కావాలో ఆ మెటీరియల్ ఇప్పించడానికి తయారు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నాం. ఈ ఉద్యోగం రావడంలో ఎన్ని కష్టాలు ఉంటే ఆ కష్టాలన్నీ భరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ఉద్యోగం రావడంలో ఎంత స్ట్రెస్ ఉన్నా ఆ స్ట్రెస్ తట్టుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఎప్పుడు మీ ముందే ఉంటాము, మీ వెనకే ఉంటాము, మీ ముందుండి వెనకుండి నడిపించడానికి మేము మా టీం అంతా మేము సిద్ధంగా ఉన్నాము. మీరు కాన్ఫిడెంట్ గా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఉద్యోగం రావట్లేదంటే వస్తుంది ఏదో టైంలో, ఒకరోజు రావచ్చు రావచ్చు. ఆయన ఎన్ని పీస్ వచ్చింది మధ్యలో వెళ్ళిపోయారు అందరూ కొంత. అలాగే ఎస్ఎస్సి కీలు వచ్చింది కొంత మధ్యలో వెళ్ళిపోలేదు. మీ కళ్ళ కూడా ఎలా లేదా నోటి మీద రాలేదు నాకు ఉద్యోగం రాలేదు అని అనుకుంటామా? అనుకుంటూ ఉండి ఎలా వచ్చేసి ఎన్ని ఎలా అవుతాయండి? వెళ్ళిపోతూ ఉంటాయి మన చేతుల్లో వచ్చి అలా జారిపోతుంటాయి. మీరు సక్సెస్ కి షార్ట్ కట్ షార్ట్ కట్ షార్ట్ షార్ట్ కట్ కాదండి. సక్సెస్ ఉంటే విధానం ఏ సమయంలో ఏం చదవాలి, ఏ సమయంలో ఎలా ఉండాలి, ఏ సమయంలో ఎలా ఆలోచించాలి, ఇదే మనకు కావచ్చు. నేను అంటున్నట్టు ఓన్లీ మొత్తం సంవత్సరం పక్కన పెట్టేసేయండి, ఇది మంచి అవకాశం. నాకు 20 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నా అండి 20 ఇయర్స్ నుంచి. మీరు కనీసం 1 ఇయర్ ధ్యానం చేయాలి మీ కుటుంబం కోసం. నేను 20 సంవత్సరాల నుంచి మా కుటుంబం కోసం మీ కుటుంబాల కోసం ధ్యానం చేస్తున్నాను నా జీవితాన్ని. మీరు నమ్ముతారా? అలాగే సహనంతో అందరూ కలిసి ఎక్కిండే ఒక సంవత్సరం ఎక్కువ అడిగండి. తర్వాత మీకు రేపు వదిలి ఎస్ అయిన తర్వాత ఎన్ని పుట్టినరోజు చెప్తే ఒకే రోజు ఒకే రోజు మీకు 20 వేలు చెప్తారు దానికి ఎస్ అయిన తర్వాత ఆ ఒకే రోజు 25 గంటలు కట్ చేస్తారు చేత ఎస్ అయిన తర్వాత అంత మంచి లైఫ్ అండి. దానికోసం చిన్న చిన్న త్యాగం చేయండి, చేస్తే మంచి జీవితం వస్తుంది, మంచి లైఫ్ వస్తుంది. సరే అల్టిమేట్ గా మీకు పేపర్ ఎలా ఉందో ఏ విధంగా ఉంటుందో చూపించడం కోసం ఇది మేము ఒక ప్లాన్ గా పెట్టిన పేపర్. ఇది చక్కగా ఏ విధంగా తయారంటే పేపర్ రాయడానికి వస్తారు కదండి, ఆ పేపర్ ని ఇంటేక్ లో 3 గంటల్లో 200 మీటర్లు ఎలా కంప్లీట్ చేయాలనేది మా ప్రధాన ధ్యేయంతో దానికోసం ప్రాక్టీస్ చేయాలి. మార్పు కోసం కాదు, 3 గంటల్లో 200 మీటర్లు పూర్తి చేయాలి. అర్థమేటిక్ రేసింగ్ పేపర్ ఇది జనరేట్ పూర్తి అయిపోతుంది కానీ అథ్లెటిక్ రేసింగ్ వచ్చినప్పుడు మాత్రం దొరికిస్తాం. దానికోసం ప్రతిరోజు ప్రాక్టీస్ ఇలాగే ఎగ్జామ్స్ రాసి నేను ఇన్ని గంటలు రాయగలిగాను అంటే 150 గంటలు చేయగలిగాను ఈ 3 గంటలు. నెక్స్ట్ ఎగ్జామ్ 150 చేయాలి, నెక్స్ట్ ఎగ్జామ్ 150 చేయాలి, అల్టిమేట్ గా మెయిన్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి 200 మీటర్లు కంప్లీట్ చేయగలను. ఇదే నా టార్గెట్, ఇదే నా టీఓ, నాదే నా జీవితం అని మీకు ఎంటర్నరగా ఉన్నారండి. మేము చెప్తే రాకుండా కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కడి నుంచి
మంచి అవకాశాలు ఉన్నాయి. ఎవరు కక్కర పడద్దు, ఎవరు ఇబ్బంది పడద్దు, ఎవరు నెగ్లిజెన్స్ వెళ్ళకూడదు. మనం చదువుకుని సిద్ధంగా ఉంటే మనకి ఏదో ఒక అవకాశం ఉంది. బిఎ కూడా ప్రత్యక్షం చూసారు కదండి, ఈ సంవత్సరంలోనే అక్కడ 164 మంది ఎంతో సుమారుగా ఇంకా నాకు వెళ్ళారు. ఎస్ఎస్సి జీడీ సర్టిఫికేట్ మరి ఎన్టీపీసీ ఎంతమంది ఎంట్రీకి వెళ్ళారు, ఎన్టీపీసీ ఎంతమంది టైప్రైటింగ్కి వెళ్ళారు, అలాగే గ్రూప్ డి ఎక్కడ సార్ మన ఎంతమంది మంచి వర్క్ తెచ్చుకున్నారు, వాళ్ళందరూ ఉద్యోగం వచ్చేస్తాయి. ఇంకే ఉద్యోగం ఉద్యోగం అంటారు అంటారు అంటున్నారు. కక్కర పడకండి, ఏదో ఆ రోజు వస్తుంది అవకాశం వచ్చి పట్టుకోవాలి. ఈ లోపల మనకు కావాల్సిన చిన్న ఉద్యోగం ఏమంటే పడుతుంది పోవాలి. కాబట్టి దయచేసి అందరు కూడా ఉత్సాహంగా ఉండు, పాజిటివ్ గా ఉండు, మంచిగా ప్రిపేర్ అవుతారని మనస్ఫూర్తిగా ఎల్లవేళలా మేమంతా కూడా నేను మా టీం అంతా కూడా మీకు తోడుగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తమ్ముడు కాకరాలా ఉంది ఎల్లారా సార్, ఇంత వర్షంలో కూడా సామ్యూస్ట్ ఎక్కడ రైట్ వచ్చు చాలా హ్యాపీగా ఉంది. పేపర్ తయారు చేసిన వాళ్ళకి మాత్రం చాలా ధన్యవాదాలు. పేపర్లు ఏమైనా తప్పులు వచ్చినాయా? తప్పులు ఏం రాలేదు సార్. మీరు ఎలా రాస్తారు పేపర్? మేము బాగా రాస్తాం. ఓకే, మీరు బాగా రాసినామా? ఎలా ఉంది పేపర్? బాగున్నా. పేపర్ స్టాండర్డ్ చాలా బాగుంది సార్. క్వాలిటీ, క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి? క్వశ్చన్స్ కూడా స్టాండర్డ్ గా ఇచ్చారు సార్. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కూడా బాగా స్టాండర్డ్ గా ఉన్న క్వశ్చన్స్ ఇచ్చారు. మ్యాథ్స్ ఎలా ఉన్నాయి? మ్యాథ్స్ కూడా అప్డేటెడ్ గా ఉంది. అప్డేటెడ్ వర్షన్ లో ఉంది సార్ మొత్తం అంత సబ్జెక్ట్ అంతా కూడా. టైం ఎలా మెయింటైన్ చేసుకోవాలో బాగా ఉంటది అదే బాగా తెలిసింది. మీరు ఎలా రాశారు ఎగ్జామ్? బాగా రాశారు. మీకేమనిపించింది? అర్థమేటిక్ లో టైం తీసుకున్నాం. లాస్ట్ లో 20 మినిట్స్ బబ్లింగ్ సరిపోయింది. ఓకే, ఎలా ఉంది ఎగ్జామ్?